మాది ఎడ్లపాడు మండలం కొండవీడు విలేజ్. కొండవీడు సర్పంచ్ని నేను. 2013లో కొండవీడు సర్పంచ్గా ఎన్నికైన వాళ్ళం. 575 ఓట్లు మెజార్టీ తోటి గెలిచామనే ఒక కారణంతో తాను ఏదించిన ఏదింపులు ఒక్క చెక్ పవర్ కానీ చెక్కు మీద సంతకం పెట్టింది లేదు. ఒక్క బిల్లు వర్కులు చేపించటం, వర్కులు బిల్లు ఆపటం, పార్టీ మారతావా కేసు పెట్టాలా, ఇందిరమ్మ ఇళ్ల కేసులో నన్ను ఇరికించి 2 కోట్లు లాక్ చేపించారు. 525 ఇళ్ళు కాంట్రాక్ట్ తీసుకుని నేను కట్టాను 2004 నుంచి 2009 వరకు. విజిలెన్స్ కేసులు, ప్రభుత్వ కేసులు, 100 కేసులు పెట్టి నన్ను మామూలుగా టార్చర్ పెట్టలేదండి. నా ఆస్తులు మొత్తం కొలాప్స్ అయిపోయినాయి. మా కాలనీలకు ఇచ్చిన కొండవీడు గ్రామంలో 2004 కంటే ముందు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా, నా పెత్తనం రాకముందు మా బాబాయ్ పెత్తనం ఉండప్పుడు ఎప్పుడూ టీడీపీ మెజార్టీ ఉండ ఊరు. 2004లో కూడా 22 ఓట్లు టీడీపీ మెజార్టీ కొండవీడు. 2009 నుంచి ఎప్పుడు 200 300 మెజార్టీలు చూపించేటప్పటికి మినిస్టర్ గారికి 2013లో నేను సర్పంచ్గా ఎన్నికయ్యాను కాబట్టి ఆటంకాలు సృష్టించి 100 రూపాయలు జీతాలు కూడా ఇవ్వలేదండి. పంచాయతీలోకి లోపలికి మెట్ల మీద కూడా రానేలేదు. నేను ఇందిరమ్మ ఇళ్ల కేసు పాత కేసులో తోడి ఇళ్ళు కట్టినా ఇళ్ళు ఉండా కూడా ఇళ్ళు లేవని రాపిచ్చి వాళ్ళ చేత నా చేత ఆర్ఆర్ యాక్ట్ పెట్టించి డబ్బులు 10 లక్షలు వెనక్కి కట్టించాడండి. 10 సార్లు కొట్టించారు కేసుల్లో. సీఏ గారు అంటారు, సంజయ్ కుమార్ గారు సీఏ గారు అంటారు, చిలకలూరుపేట తీసుకెళ్ళి 13 రోజులు ఉంచి నువ్వు మేడం దగ్గరికి పోతే నీ కేసు పోయింది కదా, నువ్వు ఎందుకు ఈ కేసులు అన్నారు. నా తలకాయన కొయ్యలే కానీ నేను పార్టీ మారను. నా తలకాయ పోయినా బాధ లేదు, నేను పార్టీ మారను. మీరు ఎన్ని దెబ్బలన్నా కొట్టుకొని ఎన్ని కేసులన్నా పెట్టుకోండి అన్న, నాకు ఒక్క నెల టైం వేయండి, నేను డబ్బులు కడతానన్న. అప్పుడప్పుడు పొలాలు అమ్ముకొని నేను డబ్బులు కట్టాను 2017లో స్టేట్ బ్యాంకీ చిలకలూరుపేట స్టేట్ బ్యాంకీలో. ఈ విధంగా టార్చర్ చేసి నిన్న ఎలక్షన్కి 50 లక్షలు ఇస్తాం, 1 కోటి రూపాయలు ఇస్తాం, నువ్వు మా పార్టీలోకి చేరమన్నారు. నీ 50 లక్షలు 1 కోటి రూపాయలు 100 కోట్లు ఇచ్చినా నేను మారానని నేను వేధించి నన్ను వేధించి ఇప్పటికి కూడా ఇప్పటికి 2013లో చేసిన వర్కులు ఇవాళకి కూడా బిల్లులు కాలేదండి. ఇవాళకి కూడా మన ఎమ్మెల్యే గారు చెప్పినా కూడా ఇప్పుడుండే ఆఫీసర్లు కూడా చేయలేదు. ఎంబుక్కులు రికార్డింగ్ మొత్తం ఉండే అన్నీ ఉండా టీడీపీ వైసీపీ అనే కారణంతో నా బిల్లులు 5 సంవత్సరాలు ఆపారు. ఆపి ఇన్ని కేసులు పెట్టి నన్ను నానాహింస పెట్టారండి. పార్టీ మారితే నేను దొంగని కదా, ఇందిరమ్మ ఇళ్ళ దొంగ నేను. నేను దొంగని మా మినిస్టర్ మా ఊళ్ళోకి వచ్చి అన్నప్పుడు నేను దొంగ వాళ్ళ పార్టీలోకి వెళ్తే మంచోడిని ఎట్టవుతానండి, నేను ఎట్టవుతాను మంచోడిని. 2007లోనే చంద్రబాబు నాయుడు విజిలెన్స్ కేసు చెప్పించాడు హైదరాబాద్లో. ఏది కొండవీడు విలేజ్, చిన్న విలేజ్, కొండల్లో ఉంటుంది ఇంత విలేజ్. ఆ విలేజ్కి 2007లోనే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 525 ఇళ్ళేంది, ఆ ఊరు జనాభా ఎంత, 525 పేర్లేంది. ఈ స్కాము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దెంగుతున్నారు, డబ్బులు దెంగుతున్నారని ఓటర్ ఇచ్చి కేసు పెట్టి నన్ను మామూలుగా టార్చర్ పెట్టారండి. నా ఆస్తులు మొత్తం కొలాప్ చేపించి ఈ మినిస్టర్ కచ్చబట్టి నేను పెద్ద దొంగ అయినప్పుడు, నేను దొంగగా ముద్ర వేసుకున్నప్పుడు నేను నీ పార్టీలోకి వస్తే నేను ఎట్ట మంచి ఉండవుతాను. నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వైసీపీ పార్టీలో దొంగని టీడీపీ పార్టీలోకి వెళ్తే బ్రహ్మదేవుడు అవుతాడా? బ్రహ్మదేవుడు కాడు, పెద్ద దొంగ అవుతాడు. వాళ్ళు నిన్న పంచాయతీలో కూడా చెరువులో మట్టి తోలుతున్నారని అడ్డం పోతే దాది ఒక కేసు. ఏవో గారు వచ్చారు మీటింగ్ చెప్పడానికి సర్పంచ్కి చెప్తే నాకు, నేను పోయి అక్కడ నిలబడితే కేసు. ఇన్ని విధాలుగా టార్చర్లు పెట్టి ఇవాళ పైశాచిక ఆనందం చేస్తా, పేర్ల పండగ వస్తే మాకు బయటికి కూడా రానేరు. నిన్న ఇప్పుడు ఇవాళ కూడా పండగ, మాకు మమ్మల్ని బయటికి రానేరండి. మా ఎడ్లపాడు ఎస్ఐ గారు కానీ సీఏ గారు సంజయ్ కుమార్ గారు కానీ వీళ్ళిద్దరు ఉన్నప్పుడు మాకు బయటికి రానిలా. పేరు ఎడ్లపాడు ఎస్ఐ ఉమామహేశ్వరరావు, ఆయన ఉన్నప్పుడు ఇంట్లో నుంచి బయటికి రానిలా నన్ను, గృహ నిర్బంధం లేకపోతే టేస్టులు. పండగలకి పప్పాలకి దేనికి తిప్పల, ఇంత మాజీ మినిస్టరు ఇంత మంచోడు ఇప్పుడు చెప్తున్నాడు మైకు పట్టుకొని. మా వాళ్ళకందరికీ చంపుతున్నారు, నిన్ను కూడా చంపాలి. అసలు నిన్ను చంపితే నా పగ తీరిపోయింది. నా పగ అనేది నిన్ను చంపితే నా పగ అనేది తీరిపోయింది. లేదా నువ్వు నన్నైనా ఎదుర్కో, నువ్వు మా పార్టీకి ఏమి చేయలేవు. ఆర్డర్ నువ్వు ఓడిపోయావు, ఎందుకు ఓడిపోయావు ఆర్థ పరిశీలన చేసుకో. 60 కోట్లు పనులు చేశాడు మా ఊళ్ళో, ఘాట్ రోడ్డు కొండవీడు ఘాట్ రోడ్డు. 2007లో రాజశేఖర రెడ్డి 5 కోట్లు ఇచ్చాడు గ్రాంటు.
ఆ గ్రాండ్ను పెట్టుకొని ఏం డాన్స్ వేయించారు? ఏ మా అభివృద్ధి పనులు చూసి నువ్వు పార్టీ మారావా? నువ్వు వస్తావా రావా? ఎన్ని 100 కేసులు పెట్టారండి, 100 కేసులు కూడా రిజిస్టర్ అవ్వవు. స్టేషన్లో కూర్చోబెట్టడం, 20 రోజులు పంపేయటం, రోజు తిప్పటం, ఇది పైశాచిక ఆనందం అంటే అదే అండి. నాకు చేసిన పనులు మా మండలంలో కానీ మా నియోజకవర్గంలో కానీ ఇప్పుడు కొంతమంది చెప్పారు, వాళ్ళకంటే కూడా నన్ను నేలమట్టం చేయాలి అనే ఒక ఉద్దేశంతో చేశాడండి ఈ మినిస్టరు. ఎన్ని చేసినా మా ఊళ్ళో కానీ మా నియోజకవర్గంలో కానీ నన్ను ఏమి చేయలేడు మాజీ మినిస్టరు, ఏమి చేయలేడు. చిలకలూరుపేట పట్టణంలో మాది 9వ వార్డు. నా పేరు గుంజి వీరాంజనేయులు. పార్టీ పెట్టినప్పటి నుంచి పట్టణ బీసీసీఎల్ అధ్యక్షుడిగా నేను పనిచేస్తూ ఉన్నాను. ఈ క్రమంలో 2009 ఎలక్షన్ ముందు నన్ను తెలుగుదేశం పార్టీలోకి రమ్మని అడగటం జరిగింది. మేము పార్టీ కమిట్మెంట్గా ఉంటాము, పార్టీ కోసం పనిచేసేవాళ్ళమే, మేము వేరే ఒక పార్టీలకి రావడానికి మాకు ఇష్టం లేదని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. 2009 ఎలక్షన్లో మా వెనకుండసమంటి తన్నీర్ గురవయ్య, తన్నీర్ శ్రీనివాసరావు, బొత్తుల శివనాయస్రావు, తర్వాత కుప్పాల చిన్న, ఇంకొంతమంది వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఎలక్షన్ క్యాంపెయింగ్లో పుల్లారావు గారు మా వీధికి వస్తే వీళ్ళందరూ అడ్డు తగిలి, రాజశేఖర రెడ్డి బొమ్మకాడ, మాకు నువ్వేం చేశావు, మీరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, మీకు మేమేమి చేయమని చెప్పేసి ఆ రోజు మమ్మల్ని ఈ విధంగా మాట్లాడారు. ఈరోజు మీరు మా బజార్కి ఎట్లా వస్తారని చెప్పేసి వాళ్ళు నిలయటం జరిగింది. వాళ్ళు నిలయసిన తర్వాత అదేం కాదులేమ్మా, ఈసారి మీరు రండి, ఏదో పని చేద్దామని చెప్పి వాళ్ళకి ఆ రోజు నచ్చ చెప్పి వెళ్ళడం జరిగింది. 2009 ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు. గెలిచిన తర్వాత అట్లానే 2014 గెలిచిన తర్వాత ఇక కక్ష సాధింపులు మొదలుపెట్టాడు. ఫస్ట్ సీఏ గారు పిలుస్తాడు, సురేష్ బాబు గారు పిలిచి, ఏందబ్బా ఇప్పుడేం అయిపోయింది, ఏం అయిపోయింది, మీరు పార్టీలో చేరతారని అడుగుతాడు. అదేందండి, మాది ఈ పార్టీ అయితే ఆ పార్టీలో చేరటమేంది, వాళ్ళ పార్టీలోనే బాధ్యతలు ఉన్నారు, వాళ్ళకే పనులు చేసి పెట్టండి, మాకేం చేయవలసిన లేదని మేము వస్తాం. ఆ తర్వాత ప్లాన్ వేస్తారు, ఈ నెట్ట హింసించాలా, ఈ నెట్ ఇబ్బంది పెట్టాలా అని. అక్కడ స్థానికంగా ఉండాల్సి వాళ్ళని ఒకళ్ళని ఇద్దరు పట్టుకుంటారు, వీళ్ళని వీక్నెస్ ఏంది, వీడి ఇబ్బంది ఏంది అని చెప్పి కనుక్కుంటారు. దానిలో భాగంగానే చీరాల రోడ్డు మార్జింగ్ అంటే ఆర్ఎంబి స్థలాలు, ఈ ఆర్ఎంబి స్థలాల్లో లేనేసుకుంటూ వాళ్ళు గుడిసెలు, ఏదో చిన్న చిన్న షాపులు ఏయో పెట్టుకొని జీవనం సాగిస్తూ ఉంటారు. అట్లా ఒక 2000 మంది దాదాపు ఉన్నారు. ఆ 2000 మందిలో రాజశేఖర రెడ్డి బొమ్మ పక్కనే నాది ఒక చిల్లర కిరాణా కొట్టు. ఆ కిరాణా కొట్టు తీసేస్తాం, నువ్వు మా పార్టీలోకి రండి అని చెప్పి అడగడం జరిగింది. అది అట్లా నేను రావటం జరగదు అని చెప్పి నేను చెప్పడం కూడా జరిగింది. దానికి ఆ పక్కనే ఉండాల్సినటువంటి వాడిని పిలిపించి, వాడి కొట్టు కూడా నీ పేరు మీద రాపిస్తాం, నువ్వు మా పార్టీలోకి మాకు అన్నదండగా ఉండంటే వాడు సరే అన్నాడు. వాడికి ఏం చేశారు, రోడ్డు ఆర్ఎంబి స్థలానికి పట్టా ఇచ్చాడు, బీఫామ్. అసలు ఇది ఎక్కడైనా ఉందా, ఇది అసలు సాధ్యమేనా? కానీ చిలకలూరుపేటలో సాధ్యపడింది అది. చిలకలూరుపేటలో ఆర్ఎంబి రోడ్డుకి పట్టా ఇచ్చారు. పట్టా మంజూరు చేసి మా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి, వాళ్ళకి పట్టా ఉంది నువ్వు ఖాళీ చేయంటాడు. ఆర్ఎంబి రోడ్డుకి పట్టా ఎట్టేస్తారాయా? అది కానీ నిన్నగాక మొన్న వచ్చాడు, నేను ఎప్పుడు 5-6 సంవత్సరాల నుంచి నేను దాంట్లో షాప్ పెడుతున్నానంటే ఇవన్నీ మాకు తెలీదు, లేదా కాండు వేపించుకో. నేను కాండు వేపించుకోను. ఈ విధంగా ఉంటామంటే రేత్రి పడేపిచ్చి గందరగోళం చేసిన సందర్భం, అప్పటికి ఇప్పటికి నేను షాప్ పెట్టుకున్న సందర్భం లేదు. ఇకపోతే వాళ్ళేదో పాపం నా వెనకుండా సుంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు బొప్పుడాని సంగుడి కాడ పులకాలు తిందామని పోతే అక్కడేదో రోడ్డు రాబరీ కేసు, ఏదో ఎక్కడో ఏదో రోడ్డు రాబరీ కేసు కూడా కాదు, కేసు పెట్టుకోడు కూడా ఎవరు లేరు. ఆ కేసులో తీసుకొచ్చి సోమబాబు ఎస్ఐ గారు అనే అతను, సీఏ గారు తీసుకొచ్చి వాళ్ళని థర్డ్ డిగ్రీ వాళ్ళ మీద వాడి, మీ వెనకెవరు ఉండారో చెప్పండి అది ఇది అని చెప్పేసి కొట్టి గందరగోళం చేసి వాళ్ళని రిమాండ్కి పంపిస్తే ఒక్కొక్కళ్ళు 20 రోజులు రిమాండ్ చేసే సందర్భం. ఆ తర్వాత బయటకు వచ్చారు, బెయిల్ మీద బయటకు వచ్చారు. వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను తీసుకెళ్ళి లోపల పెట్టారు. 2 రోజులు లోపల పెట్టి నన్ను కొట్టడానికి చేయడానికి ప్రయత్నం చేస్తే నేను ఆ రోజు ఒకటే వాళ్ళని హెచ్చరించా పోలీసులకి. పోలీసులు పోలీసు వారికి
మీరు పత్తిపాటి పుల్లారావు గారు వారి భార్యకి మీరు పని మనుషుల్లాగా, వాళ్ళ ఇంట్లో కుక్కల్లాగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు. నేను ఏ తప్పు చేయలేదు. మీరు గనక నా మీద కనుక దెబ్బేస్తే నేను ఆత్మహత్య చేసుకోవడానికైనా సిద్ధమే, కానీ పార్టీ మారుతానను, కండ వేపించుకుంటానను, నేను మాత్రం మీరు అనుకోవద్దని చెప్పేసి వాళ్ళని హెచ్చరిస్తే నువ్వు ఒక 5 నిమిషాలు బయట ఉండేయని నేను బయటట్టి పెట్టి మరి పుల్లారావు గారి భార్యకి చేశారు. పుల్లారావు గారి మినిస్టర్ కాదు, ఆమె మినిస్టరు. ఆమెకు ఫోన్ చేసి అమ్మా ఇదేదో తేడా వచ్చేటట్టుంది, మరి ఈడేదైనా గబక్కన ఏదైనా చేసుకుంటే గందరగోళం అయింది, ఈడేదో మొండోళ్ళలాగా ఉన్నాడు, ఈసారి వదిలేద్దాం, ఈడెక్కడైనా దొరికితే ఈడు అంతు చూద్దాం అని చెప్పేసి పుల్లారావు గారి భార్యకి చెబితే సరే వదిలేసేయండి అంటే ఆ రోజు నన్ను వదిలేసిన జరిగింది. మరి ఆ విధంగా వీళ్ళని దొంగలు చేశారు, దొంగలు చేసి ఇబ్బంది పెట్టారు. మరి అదే దొంగలు చేసినటువంటి వాళ్ళని పార్టీలో చేరతారా చేరరా అని చెప్పేసి వీళ్ళ కండవ లేపించారు. కండవ లేపించి సీఎల్కి ఎస్ఐలకి ఫోన్ చేసి తన్నీరు గురవయ్య, తన్నీరు శ్రీనివాసరావు, బొత్తుల శివనాగేశ్వరరావు వీళ్ళు ఇప్పుడు పునీతులయ్యారు, వీళ్ళు మంచోళ్ళు అయ్యారు, వీళ్ళు పార్టీ కండవ కప్పించుకున్నారు, ఇక నుంచి వాళ్ళు జోలికి పోవద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అట్లానే వాళ్ళు కూడా అట్లానే ఉన్నారు. అయితే వీళ్ళకి కడుపులో ఎక్కడో ఒక ఇది ఉండిద్ది కదా, మేము వైఎస్ఆర్ పార్టీ అని మమ్మల్ని దొంగలు చేశారు, మా కాపురాలు ఇబ్బంది అయిపోయి మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టారనే ఉద్దేశంతో వీళ్ళు మన ఎలక్షన్ మనకు చేయడం జరిగింది. వీళ్ళు మన ఎలక్షన్ మనం చేశామని ఇప్పుడు కూడా ఏమైనా కేసులు పోసులు ఏమైనా ఉండయో చూడండి, అది చూడండి, ఇది చూడండి అని చెప్పి పోలీసులు ఫోన్ చేసి ఇప్పుడు ఇబ్బంది పెడతానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా పుల్లారావు గారు, పుల్లారావు గారి భార్యకి బాధ్యతలు ఇంతమంది తయారయ్యారు. ఎక్కడో ఎందుకు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, చిలకలూరుపేట 9వ వార్డు, ఆ వార్డులో ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ, గతంలో తెలుగుదేశం పార్టీ వార్డు, 2004 నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి వైసీపీకి మెజార్టీ వస్తూ ఉంది. ఎప్పుడూ లేని విధంగా 900 మెజార్టీ వచ్చింది. ఎందుకు వచ్చింది? మీరు సిగ్గుమాలని పనిచేశారు కాబట్టి, మీరు జనాన్ని ఏడిపించారు కాబట్టి, వాళ్ళు ఉసురు మీ కొట్టింది కాబట్టి 700 మెజార్టీ వైఎస్ఆర్సీపీకి వచ్చింది. ఇంకా మీ బుద్ధి రాలా? ఇంకా మీకు బుద్ధి రాక వాళ్ళ మీద అవాకులు చబాకులు తేల్తా ఈ విధంగా తయారై ఉన్నారు. అదేకాక ఎడ్లపాడు మండలంలో మరి ఉప్రపాలెం గ్రామం ఉంది, అక్కడ మా బంధువులు చాలామంది ఉన్నారు, మా అన్నయ్య ఉన్నాడు, ఆ చెరువుకు ఆనుకొని ఉండాల్సిన 2 ఎకరాలు ఆయనకు ఉంటే ఆ 2 ఎకరాల్లో దాదాపు 30 అడుగుల లోతు మట్టి దోమి మట్టి అమ్ముకొని ఇవాళ ఆయన పంట కూడా వేసుకొని సందర్భం ఈరోజు ఉంది. ఇంకా ఇక ఈ రకంగా చూసుకొని పోతే నేను ఒక మా వార్డు గురించే చెప్పా, ఎందుకంటే అంతవటికే నాకు తెలుసు కాబట్టి. ఇంకా నియోజకవర్గంలో ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది వాళ్ళ బాధ్యతలు ఉన్నారు. ఇకపోతే ప్రస్తుతం శంకర్రావు, శంకర్రావుని వాళ్ళ మా వాళ్ళకి వ్యతిరేకంగా బియ్యం, దొంగ బియ్యం వ్యాపారం చేస్తున్నారని చెప్పేసి ఆయన వ్యతిరేకంగా వార్తలు రాశారని చెప్పేసి ఆయన కొట్టిన సంద కొట్టి చంపేసింది.